కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మున్సిపల్ స్కూళ్లను తీర్చిదిద్దనున్నట్లు మార్కాపురం పట్టణ మున్సిపల్ కమిషనర్ ఆర్ఆర్ రవీంద్ర చెప్పారు. అందులో భాగంగానే మౌలిక వసతులు పెంచుతున్నట్లు తెలిపారు. దీనికి అనుగుణంగానే విద్యా ప్రమాణాలు కూడా మెరుగవుతాయని రవీంద్ర పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏకలవ్య కాలనీ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మార్కాపురం మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, డిఈ షేక్ సుబానీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మున్సిపల్ స్కూల్ హెచ్ఎం నవరత్నమ్మ, స్కూల్ యాజమాన్యం, మున్సిపల్ కమిషనర్ను దుశ్శలవతో సత్కరించారు. డిఈకి జ్ఞాపికను అందించారు. అనంతరం జరిగిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్కూల్ ఎల్వి ఉపాధ్యాయుడు సీతారామరాజు వేషధారంతో అందరినీ ఆకట్టుకున్నారు. అందరికీ నమస్కారం అండి. రజతోత్సవ వార్షికోత్సవానికి అందరినీ మరి ఒకసారి స్వాగతాంజలి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మన మార్కాపురం పరిపాలక కమిషనర్ గారు శ్రీ డి రవీంద్ర గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటామంటే ఏదో చిన్న కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకుంటారని అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చి చూసినాక ఇంత ఘనంగా మా మున్సిపల్ స్కూల్స్ అనేటువంటి ఒక వార్షికోత్సవాలు అంటే రజతోత్సవాలు ఏర్పాటు చేయడం నేను మున్సిపల్ స్కూల్స్ లో ఇదే చూస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా టీచర్ సిబ్బంది అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి పేరెంట్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మేడం గారు ఈ స్కూల్ 1992లో ఎస్టాబ్లిష్ అయ్యి 2018కి 25 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది. రీసెంట్ గా స్కూల్ కి అప్గ్రేడేషన్ కూడా రావడం జరిగింది. మాకున్నటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.